అర్థం చేసుకో తమ్ముడు, నువ్వు మాత్రం వెళ్ళకు. కావాలంటే దుర్గాని పంపించు, వాడు వెళ్ళి ఏంటని తెలుసుకుని వస్తాడు. నీకోసమే చెప్తున్నాను రా, నా మాట విను ప్లీజ్. సరే. ఏంటి అక్షర, ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారు? ఆయన నైజమే ఇది. కొత్తగా మారారు అనుకోవడానికి ఏముందమ్మా? పాపం కదే మాస్టారు, తెలిసిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఏంటమ్మా నువ్వు, కట్టుకున్న భార్యని కనికరం లేకుండా నిర్దాక్ష్యంగా వదిలించుకునే వ్యక్తి. మా జీవితమే ఇంటితో ముడిపడి ఉన్నప్పుడు ఎలా వదులుకోగలమండి? వదిలి మేమెలా బ్రతకాలి? నేనన్నా నా మాట అన్నా గౌరవం లేనప్పుడు నా వల్ల వచ్చిన ఈ ఐదోతనం ఎందుకు? కాళ్ళక మెట్టేందుకు, నొద్దింటిన బొట్టేందుకు, మెళ్ళో ఈ తాలెందుకు? తీసాయి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళని వేరే ఆలోచిస్తారా? ఎవరు దొరికితే వాళ్ళని ఎలా పీక్కు తినాలనే చూస్తారు. ఇల్లు ఎలాగో అందకుండా పోయింది, డబ్బు కావాలి, అవి ఊరికే వచ్చి పడాలి. అందుకే లంచాల బాట పట్టారు. మాస్టర్ లాంటి వాళ్ళని వదల్లేరంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎవ్వరూ ఆయన ఏం చేయలేరన్న ధీమా కదా. వదులుతానా? ఆహా, ఏం చేస్తావే? ఏం చేయాలో అదే చేస్తాను. మనం గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళకి సేవకులం కాదు. మన పని చేయడానికి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. సో చేయిస్తాను, నో డౌట్. నీ మీద నమ్మకం ఉందమ్మా, చేస్తావు. ఆ రాధమ్మా, మేం బయలుదేరతాం. భలే వారే, ఏంటి వెళ్ళేది ఓన్ చేయకుండా? ఏంటి అలా చూస్తున్నారు? మేమేమైనా పరాయి వాళ్ళమా? ఇక్కడ తినకూడదా? లేదు రాధమ్మా, నీ దగ్గర దాపరికాలు ఎందుకు? ఆకలిస్తోంది. ఏంటి మాస్టారు, రాధమ్మ లేదనుకున్నారా? మీరు ఆకలితో ఉండడమేంటి? ఇదే మరి నాకు నచ్చదు. పదండి, భోజనం పెడతాను, రండమ్మా. రండి. మాస్టారు, ఇక మీరిక్కడే ఉండాలి చెప్తున్నాను. ఉండాలి ఏంటమ్మా, ఇక్కడే ఉంటారు. లేదు అక్షర, మేము వెళతాం. పిన్ని, నువ్వైనా చెప్పు. ఆయన సంగతికి తెలుసు కదమ్మా, నా దగ్గర కూడా ఉండకూడదా? పోనీ వనభోజనాల వరకైనా ఉండండి. ఉండండి మాస్టారు, ప్లీజ్. ప్లీజ్ మాస్టర్, ఉండొచ్చు కదా? ప్లీజ్ ప్లీజ్ మాస్టర్, ఉండండి మాస్టరు. సరే అమ్మా. థ్యాంక్స్ మాస్టరు. అక్షర గారు? ఆ కన్న గారు. ఆ చిన్నగారేది? అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మన్నారంట కదండి, అన్నయ్యకి అర్జెంటు పని ఉండడం వల్ల రాలేకపోయాడు. మీకు ఫోన్ చేస్తుంటే పనిచేయటం లేదంట, నన్ను పంపించాడు. అవునా, ఫోన్ చేశారా? ఓ, ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కన్నా గారు. ఏదన్నా ప్రాబ్లమా అండి? ఏం లేదులేండి కన్నా గారు, చిన్న పనుండి చేశానంతే. చిన్నగారి పనులేవి ఆపుకొని రానక్కర్లేదని చెప్పండి. కాకపోతే వనభోజనాలకు వెళ్తున్నాము, కుదిరితే చిన్నగారిని రమ్మని చెప్పండి. మీరు కూడా రండి. అలాగేనండి. అవునా, ఎప్పుడండి వనభోజనాలు? మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. ఈడొచ్చాడేంటి? భోజనం చేశారా బావగారు? చేద్దామనే వచ్చానప్పు. కూర్చోండి, వడ్డిస్తాను. అమ్మా, ఆ కోర్లెట్ ఇవ్వమ్మా. మీరు వనభోజనాలకి తప్పకుండా రావాలి. వస్తానండి, మీరు పిలిచాక రాకుండా ఉంటానా?
అన్నయ్యని పిలిచి బ్యాంక్ అన్ను కూడా రమ్మంటుంది. ఈ విషయం అర్జెంటుగా అన్నయ్యకి చెప్పాలి. బాబాయ్, ఆ బాబునే మన అర్చన కనుకుంటున్నాం. బాగున్నారమ్మా, ఈడు జోడు చక్కగా ఉంది. అప్పు, కన్నగారు ఎక్కడికెళ్లారు? ఇంకెక్కడికి వెళ్తారు చిన్నక్క, చిన్నగారి దగ్గరకేగా. సరే ఇప్పుడే వస్తాను. ఫోన్ ఇవ్వు. మా బావగారు వెంట పడుతున్నా. అవును కొడలా, నువ్వేంటి ఇలా వచ్చావు? డాడీ దుబాయ్ నుంచి మార్నింగ్ వచ్చారు అత్తయ్య గారు. అవునా? మిమ్మల్ని భోజనానికి పిలవమన్నారు, వస్తే పెళ్లి విషయం మాట్లాడుకుందామన్నారు. రేపు వచ్చేయండి, ఫంక్షన్లో మాట్లాడుకుందాం. అలాగే అత్తయ్య గారు, వస్తాం. ఏం చేయాలి, ఎలా ఆపాలి, నా ప్రేమ గురించి అమ్మకి ఎలా చెప్పాలి, ఎలా? అక్షరకి ఏం సమస్య వచ్చిందో తెలియట్లేదే. అన్నయ్య. ఏమైందిరా, అక్షరని కలిసావా? ఏంటి ప్రాబ్లం? ఏమి లేదులే అంట అన్నయ్య, ఏదో చిన్న విషయం మీద పిలిచారంట. నువ్వు అర్జెంటుగా పని మీద వెళ్ళావని చెప్పాను, పర్వాలేదులే అన్నారు. అవునా? శృతి గురించి ఏమైనా అడిగిందా? లేదన్నయ్య, ఆ బ్యాంకు అప్పుడే వచ్చాడు, ఇంకేం మాట్లాడలేదు. కార్తీక వనభోజనాలకి వాళ్ళు వెళ్తున్నారంట, మీకు చెప్పమన్నారు. ఓ, ఆ బ్యాంకుని కూడా వద్దని రమ్మని చెప్పారన్నయ్య. వాళ్ళెందుకురా? నేను అడగలేను కదన్నయ్య. నా ప్రాణానికి ఇక్కడ శృతి, అక్కడ వాడు, ఇద్దరూ పరీక్ష పెడుతున్నారు, టెన్షన్ వచ్చేస్తుందిరా. మీ వదిన మాత్రం నోరు తెరిచి నా మీదున్న ప్రేమను చెప్పదు, ఇంకా ఎందుకు దాయడం, చెప్పొచ్చు కదా. నువ్వన్నా చెప్పొచ్చు కదన్నయ్య. పోనీ డైరెక్ట్గా కాకపోయినా వేరే విధంగా అయినా నీ ప్రేమను వదినకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఎలా చెప్పండ్రా? ఆలోచించుకోవడానికి సమయం లేదు కదన్నయ్య. కానీ జీవితం నీ చేతిలోనే ఉందన్నయ్య, ఉన్నప్పుడే నీకే లైఫ్ కావాలో అదే ఎంచుకో. చేయిదాటాక మాత్రం బాధే ఉంటుందన్నయ్య. ఓదార్చడానికి నేనుంటా, కానీ అలా నేను చూడలేనన్నయ్య, చూడలేను. ఆలోచించరా, రేపే అమలు చేస్తా. సక్సెస్ అయితే సరే, లేకపోతే అక్షరాన్ని వదులుకుంటాను. అన్నయ్య. అంతే దుర్గా, నా ప్రయత్నం నేను చేస్తాను, అప్పటికీ తేలకపోతే. లేదన్నయ్య, మీ ప్రేమే గెలవాలి, మీకే పెళ్ళవ్వాలి. అన్నయ్యతో మాట్లాడదామనే ఫోన్ చేశాను వదినా, ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే వదినా, ఒక నిమిషం. ఎవండి వదిన మాట్లాడుతుందంట? తెలమ్మా. ఎలా ఉన్నావన్నయ్య? బాగున్నానమ్మా. నీ కొడుకుతో నా కూతురు పెళ్ళైపోతే ఇంకా బాగుంటానమ్మా. మాటిచ్చాను కదన్నయ్య, నిలబెట్టుకోకుండా ఉంటానా? శృతియే నా కోడలు. రేపు మీ అల్లుడి పుట్టినరోజు, నా కోడలు చెప్పిందా? చెప్పిందమ్మా, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తుంది. అవునా? మీరొస్తున్నారుగా. నా అల్లుడు పుట్టినరోజుకి ఎలా రాకుండా ఉంటాననుకున్నారమ్మా? పెళ్లి విషయం కూడా అక్కడే మాట్లాడదామన్నారుగా. అవునన్నయ్య, రేపే అతిథులు చుట్టాల ముందు అరవింద్ శృతిల పెళ్లి గురించి అనౌన్స్ చేద్దాం. తొందరగా వచ్చేయండి అన్నయ్య. అలాగేనమ్మా.
అలాగే. ఉంటానన్నయ్య. మీ అత్తయ్య రేపే బర్త్డే ఫంక్షన్లో మీ పెళ్లి విషయం అనౌన్స్ చేస్తుందంటమ్మా. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు బుజ్జమ్మా. ఉంటుంది కదండి, లక్కీగా వీడి పుట్టినరోజుకే అన్నయ్య వచ్చేశాడు. పుట్టినరోజు నాడే వీడి పెళ్లి అనౌన్స్ చేయబోతున్నాను. శుభ సూచకమే కదా. అవును అవును. అయ్యో, ఆ అరవిందా, అసలు విషయం మర్చిపోయాన్రా, క్యాటరింగ్ వాళ్ళకి చెప్పలేదు. ఓసారి ఫోన్ చేసివ్వు. బుజ్జమ్మా, ఈసారి క్యాటరింగు మొన్న వంటల పోటీలో గెలిచిన ఆ అమ్మాయికి ఇరారు. ఆ అమ్మాయిక నిన్నే మెప్పించి నీ చేతుల మీదుగా ప్రైజ్ అందుకోవడం మామూలు విషయం కాదుగా. బుజ్జమ్మా, నాకు అనిపించింది అన్నానంతే, నీకు ఇష్టం లేకపోతే వద్దులే. అయ్యో, అదేంటండి అలా అంటారు? ఇందులో ఇష్టాయిష్టాలతో పనే ఉంది, డబ్బిస్తాము చేస్తారు. అలాగే అండి, ఆ అమ్మాయికే చెప్దాం. అమ్మా, వాళ్ళకెందుకు, ఎప్పుడు ఇచ్చేవాళ్ళకే ఇద్దాం. నాన్న చెప్పారు కదా నాన్న, తప్పే ఉంది, వాళ్ళు వంటలు బాగానే చేస్తారు కదా. వచ్చిన వాళ్ల కడుపు ఆనందంగా నిండితే మీకు ఆశీర్వాదాలు ఆనందంగా వస్తాయి. అదేగా మాకు కావాల్సింది. అమ్మా, అది ఏంట్రా? ఏం లేదమ్మా, ఏం లేదు. పురంద్రీ, ఆ అమ్మాయి నీకు తెలుసు కదా. తెలుసు అంటే అంత క్లోజ్ కాదమ్మా. అంత క్లోజ్ అక్కర్లేదు కానీ ఫోన్ చేసి విషయం చెప్పు. అలాగే అమ్మా. బెజవాడ బుజ్జమ్మ ఇంట వండాలని చెప్పు. అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా వండమను. చెప్తానమ్మా. ఫోన్ చేయి. ఫోను రూమ్లో ఉందమ్మా, వెళ్ళి చేస్తాను. త్వరగా ఏ విషయమో చెప్పమనమ్మా, ఎందుకంటే రంగా ఉండేది అక్కడేగా, వెళ్ళి మాట్లాడమను. ఎందుకమ్మా, అక్కర్లేదు, నంబర్ ఉంటుంది కదా, నేను మాట్లాడి చెప్తాను. వెళ్ళు. ఇప్పుడు నేను చేయకపోయినా రంగనిచ్చి పంపిస్తుంది, తప్పదు దేవుడా. పురంధరి ఉదినా. హలో, హాయ్ ఉదినా. హాయ్. ఏంటుదినా ఈ టైంలో ఫోన్ చేశారు, ఏమైంది? చాలా అయ్యేటట్టే ఉంది. ఉదినా, ఏం లేదు అక్షర. ఊరికే చేశారా? మా అమ్మ చేయమంది. దేనికి వదినా, పంచాయతీ అయిపోయింది కదా. ఇంకో పంచాయతీ మొదలవబోతుందిగా. వదినా, మీ అమ్మగారు నాకెందుకు చేయమన్నారు? అసలు ఆవిడికి నాతో ఏం పని? అది మరి, రేపు మా తమ్ముడు పుట్టినరోజు. ఓ అవునా, అయితే మీరే ఇంటికొచ్చి క్యాటరింగ్ చేయాలని చెప్పింది. అబ్బో, ఏంటి సడన్ గా మీ అమ్మగారికి మేం గుర్తొస్తున్నాం? వాడి టైం బాగోలేక. వదినా, ఏంటి మాటి మాటికే ఆగిపోతున్నావు? ఏం లేదు అక్షర, మరి అమ్మకేం చెప్పమంటావు? పిలిచినప్పుడు రాకపోతే బాగోదు కదా, అది మా ముద్దులు వదిన చెప్పాక. వస్తావా? వస్తాను వదినా.
మీ తమ్ముడు గారిని చూసినట్టు ఉంటుంది. చూసావా వదినా, అక్క మీద తమ్ముడికి రెస్పాన్సిబిలిటీ లేదు కానీ ఆ తమ్ముడి మీద అక్కకుంది. వీళ్ళకేం తెలుసు నా బాధల గురించి, చేస్తున్నాను నేను. సర్లే వదినా, వస్తానని చెప్పండి. చెప్తా, బాయ్ అక్షర. బాయ్ వదినా, గుడ్ నైట్. ఇంకెక్కడ గుడ్ నైట్? టెన్షన్ మొదలైందిగా, నాకే ఇలా ఉంటే వాడికి ఎలా ఉందో. ఏమే బుజ్జమ్మ కొడుకుననే, రేపు నీకు తెలిసి నన్ను చీదరించుకునేలా అయిపోతుందే. ఎలా తప్పించుకోవాలో కూడా తెలియట్లేదు. ప్రేమకు గుర్తుగా తాజ్మహల్నిచ్చావు, నా ప్రేమ ఇలానే సమాధి అయిపోతుందా? భయమేస్తోంది అక్షర. రేపనేదే రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండు. అరే, అక్షర ఫోన్ చేస్తుందండి. హలో. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిన్న గారు. థ్యాంక్ యూ అక్షర గారు, థ్యాంక్ యూ. పడుకున్నారా? అంత అదృష్టం కూడానా చిన్న గారు? లేదు అక్షర గారు, ఏం లేదు. రూమ్ లోనే ఉన్నారా? ఇంకెక్కడికి వెళ్తానండి, ఫ్రెండ్స్ తో ఏమైనా పార్టీ పెట్టుకున్నారేమో అనుకున్నాను. అబే, అలాంటి అలవాట్లు మనకు లేవండి. ఐనో ఐనో, చిన్న గారు ఇస్ వెరీ గుడ్ బాయ్. థాంక్స్ అండి. అవును, నా పుట్టినరోజుని మీకెలా తెలిసిందండి? కన్నగారు చెప్పారు. ఏం చెప్పాడు? మీ బర్త్డే ఏం చెప్పారు? అంతవరకే చెప్పాడా? ఇంకెంత చెప్పేదిందేంటి? ఇంకేముంటుందండి నా బోంద అంతే. ఏంటి చిన్నగారు ఆ మాటలు, తిట్టుకుంటారేంటి? పుట్టినరోజు నాడు ఎప్పుడు ఇలా మాట్లాడకండి. రేపు నువ్వే మాట్లాడతావుగా చిన్నగారు. సరే అక్షర గారు, నేనే మీకు ఫస్ట్ విషెస్ చెప్పాలని 12 ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా. చెప్పేశారు కదండి, ఇంకా ఏమన్నా చెప్పాలంటే కూడా ఇప్పుడే చెప్పండి. ఇప్పటికే మీ నిద్ర చెడగొట్టాను, పడుకోండి, రేపు కలుద్దాం. బాయ్ బర్డీ బాయ్, గుడ్ నైట్. నువ్వేమో ఇలా ఉన్నావు, బుజ్జమ్మేమో అలా ఉంది, రేపు ఎలా ఉంటుందో. ఎక్కడో చిన్న ఆశ కనిపిస్తుంది. ఈ చిన్న అనే అరవింద్ అని నేను చెప్పే వరకు నీకు తెలియదని అనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. బంగారం, నా బర్త్డేకి ఎప్పుడు అమ్మే నాకు ముందు విషెస్ చెప్పేది, ఈసారి ఫస్ట్ టైం నువ్వు చెప్పావు. హ్యాపీగానే ఉంది. ఇది జీవితాంతం ఉంటుందా? నాకు నువ్వు కావాలి.
అరవిందా, నానా అరవిందా. హ్యాపీ బర్త్డే నాన్నా. థాంక్స్ అమ్మా. లే, నాన్నగారి ఆశీర్వాదం తీసుకో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై బాయ్. ఏంట్రా నర్వస్గా ఉన్నావు? సాయంత్రం పార్టీలో పెళ్లి అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పాను కదా, అదే అయ్యి ఉంటుంది. మీ గోళం ఇది, నా బాధ నాది. సాయంత్రం ఏమవుతుందో ఏంటో. రే, వేరే ఏదైనా ఉందా? ఏంట్రా అది? అది ఏం లేదమ్మా, ఏం లేదు. ఏరా, పుట్టినరోజు అనేసరికి చిన్నపిల్లాడు అయిపోయావా, ఆటలాడుతున్నావు? సరే, గుడికి వెళ్ళి అర్చన చేయించుకున్రా, వెళ్ళు. ఏమండి, కాఫీ తీసుకొస్తాను. ఉన్నావో వెళ్ళిపోయావో అనుకున్నాను రా. ఎక్కడికి పారిపోవాలో తెలియట్లేదు, అదే ఆలోచిస్తున్నా. అవే మాటలు రా. ఇంకేం చేయను, నేను ఏదో చేద్దాం అనుకుంటే నాకే ఈరోజు ఏదో అయ్యేటట్టుంది. ఏమవుతుందిరా? అక్షర వస్తే కాదా? ఈలోపు నువ్వే వెళ్ళి మాట్లాడితే. ఏం మాట్లాడాలి? రావద్దనా? ప్రేమిస్తున్నావని అక్క. ఇంకెప్పుడు చెప్తావరా? చెప్పాలని నాకు మాత్రం ఉండదా? లేదని నేను చెప్పలేనుగా. చూస్తావేరా, వెళ్ళి నీ ప్రేమను అక్షరకి చెప్పు. ఇప్పుడు కూడా నువ్వు ధైర్యం చేయలేదంటే ఇంకా నేనేం చెప్పలేను. చెప్పేరా, ముందు మీరు ప్రేమించుకుంటున్నామని బయటపడితే తర్వాత ఏ సమస్యలైనా బయటపడచ్చు. ట్రై టు అండర్స్టాండ్ రా. చెప్తానక్క, ఇప్పుడే వెళ్ళి నా ప్రేమను అక్షరకు చెప్తా. చెప్తా. తమ్ముడు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్. అన్నయ్య, ఎవరన్నా పుట్టినరోజుకి ఒక కొబ్బరికాయ కొడతారు, నువ్వేంటనా ఒకటికి 100 కలిపావు. అవి నా పుట్టినరోజుని కొట్టడానికి కాదురా. ఈరోజు అక్షరకు ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. తను నా ప్రేమని యాక్సెప్ట్ చేయాలి అందుకే. బాగుందన్నయ్య, ఎవరన్నా మొక్కు తీరేక కొడతారు, నువ్వు ముందే కొట్టేస్తున్నావు. నీ ప్రేమ సక్సెస్ అవుతుందన్నయ్య. అవుతుంది, ఆ స్వామి చేస్తాడు. సరే రా. బావగారి బైక్. అత్తయ్య గారు చెప్పింది నిజమే, కలిసే అర్చన చేయిస్తా. స్వామి,
అందరూ పుట్టినరోజునాడు సంతోషంగా ఉంటారు, కానీ నాకు మాత్రం ఈరోజు టెన్షన్గా ఉంది. అమ్మ నా ఇష్టాన్ని తెలుసుకోకుండా శృతిని కోడలుగా ఈరోజు అనౌన్స్ చేస్తానంటుంది. నేను అక్షరని కోరుకుంటున్నానని నీకు తెలుసుగా స్వామి. నా మనసులో మాటను తనకి చెప్పడానికి వెళ్తున్నాను. తను తన మనసులో ఉన్నది నాకు చెప్పేలా చూడు స్వామి, ప్లీజ్. దుర్గా, ఆ పువ్వు వచ్చిందిరా. సక్సెస్ అన్నయ్యా. బావగారు, దానికి ఫోన్ చేస్తే సరిపోతుందిగా. ఫోన్ చేశాను, అత్తయ్య గుడికెళ్ళమని చెప్పారు. ఈరోజు నాకు స్పెషల్ డే కదా, మీతో కలిసి దేవుడి దర్శనం చేసుకుందామని వచ్చాను. సంతోషం నాకు కూడా. ఏదో బలమైన కోరికే కోరుకున్నట్టున్నారు. అవును. తీరిందా తీరాలా? తీరలేదు. ఏంటి బావగారు ఆ తీరని కోరిక? ఈ మధ్య నా విషయంలో కొందరు తలదూరుస్తున్నారులే, వాళ్ళ అడ్డు తొలగించమని కోరుకున్నా. అవునా బావగారు? తీరుతుందిలేండి. ఇప్పుడు నమ్మకం వచ్చింది శృతి. ఏంటి బావగారు, దెబ్బ తగిలి నేను బాధపడుతుంటే దగ్గర కూడా రాకుండా నమ్మకం వచ్చింది అంటారు? మీ కోరిక మీదే ఉండకండి, కాస్త నన్ను కూడా పట్టించుకోండి. కొంచెం వెయిట్ చేయి, అక్కడ వెయిట్ చేయి. అయిపోయాయి. వస్తాం, బోల్డ్ పనులున్నాయి, అన్ని చేసుకుని తొందరగా ఇంటికి వెళ్ళాలి. పదరా. బావగారు, సాయంత్రం పార్టీకి వస్తావు కదా శృతి, అక్కడ మాట్లాడుకుందాంలే. వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయకూడదు. పదరా. అన్నయ్య, ఎవరడ్డు తొలగాలని కొబ్బరికాయలు కొట్టారు? ఎవరి కోసం అప్ప? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అక్షరా, మనం వండినవన్నీ సరిపోతాయి కదమ్మా. అమ్మా, పురందరి వదిన చెప్పిన వాటికన్నా ఇంకా రెండు రకాలు ఎక్కువే చేశాం. ఇంకేంటి? మరే ఇంకేం చేసినా మిగిలిపోతాయమ్మా, వద్దులే. అవునమ్మా, కేక్, స్వీట్, కూల్ డ్రింక్స్ తాగి ఇంకేం తింటారు? మిగిలిపోతాయి. కరెక్టే కరెక్టే. కరెక్టే లేవే, అప్పుడే కడిగేశావా? ఎంతలోపు కడుగుతానమ్మా? ఏం కడగడమో, మళ్ళీ మేమొచ్చి కడుక్కోవాల్సిందే. అంతేగా, ఇంకేమనాలమ్మా దీన్ని? నన్ను అనడానికి మాత్రం ముందుంటారు, ఆ శాంతమ్మని మాత్రం ఏమీ అనరు. అవసరానికైతే అసలు రానే రాదు. అబ్బా సర్లేవే, శాంతమ్మ రాగానే అంటావు కానీ ముందు నీ గోలాపు. నాది గోలా? విన్నావు పెద్దక్క? అవును కదే. అవునా? కుటుంబం కుటుంబం కలిసిపోయారుగా నన్ను పక్కన పెట్టేసి. హే భగవాన్,
నాకు అండగా ఎవరు లేరా? నీకు కాదే, నీ నుంచి కాపాడడానికి నాకు కావాలి. వచ్చా అక్షర్ గారు. చిన్న గారు, మీ సపోర్ట్ కూడా ఈవిడకేనా? ఈవిడేగా, మా ఆవిడ. అంతేలే. ఏమైందప్పు? ఇది ఎంతేలేండి. అప్పు, చూడు ముగ్గెలా పాడైపోయిందో, కొంచెం చూసుకోవాలి కదా. నాకేమైనా తెలుసా ఇలా అవుతుందని? అన్ని ఇలాగే చేస్తావే. కావాలని చేస్తానా ఏంటి? అమ్మో, నా బంగారం మూడు మారిపోయేలా ఉంది. నేనసలు ఐ లవ్ యూ చెప్పాలి. బంగారం లాంటి ముగ్గు ఎంత కష్టపడి వేశానో తెలుసా అక్షర్ గారు? బంగారం ఆ అరవింద్ ఉన్నాడు కదా, అదేనండి ఆ బుజ్జమ్మ కొడుకు. అతని పుట్టినరోజు ఈ రోజేనంట. అవునా? తెలుసా? తెలీదన్నారా? అంటే అది తెలిసిపోయింది. ఏం తెలిసింది? మీరు వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తారు కదా, ఫంక్షన్ పనులని మీకే అప్పచెప్పుంటారు, అలా తెలుసుంటుంది. కరెక్ట్గా చెప్పారు. ఏంటో, మీ పుట్టినరోజున కూడా అతని పుట్టినరోజుకి పనిచేస్తున్నారు. అయినా మీరు పుట్టినరోజు అలాంటి అతను పుట్టడం ఏంటండి? అతనికి మేం క్యాటరింగ్ చేయడం ఏంటి? అస్సలు నచ్చలేదు. నచ్చకపోతే రామన్ చెప్పాల్సిందే. చెప్పాలి, కానీ పురందరి వదిన పిలిచిందని చేస్తున్నాం. అది వదిలేయండి అక్షర్ గారు, మీరు నాకేదో చెప్పాలనుకుంటున్నారు కదా, దానిలోకి వచ్చేయండి. అది సర్ప్రైజ్, రండి. మనకే ముడిపడుతుందని దేవుడే చెప్తున్నాడు అక్షర. జరిగిందనుకోందే అయినా జరిగేది మనం ఒకటవడమే. ఆగండి, కళ్ళు మూసుకోండి. దేనికండి? చెప్తాను, కళ్ళు మూసుకోండి. ఓహో, తను చెప్పేటప్పుడు నేను చూస్తే సిగ్గనుకుంటా. చూస్తున్నారా? రండి. కళ్ళు తెరవండి. చెప్పకుండా కళ్ళు తెరవమంటుందండి. చిన్న గారు, కళ్ళు తెరవండి. ఆవిడే
వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు చేస్తారా? అరవింద్కి బుజ్జం ఉంటే మీకు అక్షరా ఉంది. ఇద్దరిని నేనే అయినా నువ్వు చెప్తుంటే ఈ ఫీలింగ్ బాగుంది అమ్మాయి. మీ పుట్టినరోజు మేము చేస్తాము, మీ వాళ్ళు పక్కన లేరని ఫీల్ అవ్వకండి. మేమందరం ఉన్నాం కదా. ఉండాలి, నా పెళ్ళాం నువ్వే అయిపోవాలి. చెప్పాలనుకున్నది మాత్రం చెప్పవే. చిన్నగారు కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బాగుందండి. చిన్నక్క ఇప్పుడే వస్తాను. తెస్తుంది ఏంటది? మంగళసూత్రం అయితే బాగుండు, కట్టేస్తా. మీకోసమే డ్రెస్ కొన్నాను, తీసుకోండి. నేను ఏదో అనుకున్నానుగా. థ్యాంక్స్. యు ఆర్ వెల్కమ్. అమ్మా, హారతి మర్చిపోయావు. అయ్యో, నా మతమరి పాడుగాను. తెద్దామని దేవుడి దగ్గర పెట్టి మర్చిపోయానమ్మా. ఉండు, తీసుకొస్తాను. భలేవాడివే బాబు, అదేం మాట. మేమందరం ఇవాళ మా ఇంట్లో సంతోషంగా ఉంటున్నామంటే అది నీ పుణ్యమే కదా. మీరు ఆ పోటీల గురించి చెప్పి పంపించబట్టే కదా. మా వల్ల అయ్యిందేదో చేసి మిమ్మల్ని సంతోషంగా ఉంచాలనుకుంటున్నాం. కాదనకు బాబు. కాదనరులేమ్మా, ఇవ్వు. అక్షర్ గారు, ఇది పట్టుకోండి, నన్ను ఆశీర్వదించండి అమ్మా. పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవ. అయ్యో, ఎప్పటికైనా జరగాల్సిందేదేగా. చూడలేదమ్మా. ఆశీర్వాదమేగా, సపరేట్ సపరేట్ వెళ్తుందిలే. ఏం కాదు, ఈ ఫీలింగ్ చాలా బాగుంది. త్వరలో జరగబోయేది ఇదే అని ఆ దేవుడు ముందే చూపిస్తున్నాడు. గాడ్ ఇస్ గ్రేట్. ఇక ఐ లవ్ యూ చెప్పేయాలి. తీసుకోండి. అదమ్మా, ఆటో వచ్చింది. అయ్యయ్యో, ఆటోరామ అప్పుడే వచ్చేసాడే. అయిపోయి నీ ఉన్నాయి కదమ్మా, ఈలోగా ఈ సద్ది.
నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను. ఏదో ఒకటి అడ్డొచ్చి చెప్పలేకపోతున్నాను. ఇక ఆగలేని పరిస్థితి వచ్చేసిందండి. మీరే చెప్తారని వెయిట్ చేయలేను, అందుకే చెప్పేస్తున్నాను.